పొగాకు లద్దె పురుగు నివారణ పద్ధతులు పూర్తి వివరాలు తెలుగులో తెలుసుకుందాం. మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. వ్యవసాయంలో ముఖ్యంగా పురుగులకు సంబంధించి అతిపెద్దగా ఇబ్బంది పెట్టేది లద్దె పురుగులు. ఈ లద్దె పురుగుల్లో చాలా రకాల లద్దె పురుగులు ఉంటాయి. అందులో ఒకటైన పొగాకు లద్దె పురుగు గురించి ఇప్పుడు చూద్దాం. ఈ పొగాకు లద్దె పురుగుని ఇంగ్లీష్లో టొబాకో కట్వామ్ అని కూడా పిలుస్తారు, లేదా కాటన్ లీఫ్ వామ్ అని పిలుస్తారు. దీని శాస్త్రీయ నామం వచ్చేటప్పటికి స్పోడోపెరా లుతురా. ఈ లద్దె పురుగులకు సంబంధించి సుమారుగా 40 రకాల జాతులు ఉంటాయి. ఈ 40 రకాల జాతులు దాదాపుగా 130 రకాల పంటలపై నష్టం కలగజేస్తుంది. అంటే ఒక పంట అయిపోతే నెక్స్ట్ పంట మీద మళ్ళీ చూపించడం, మన పక్క చేలల్లో చూపించడం, ఇలా రకరకాలుగా ఈ లద్దె పురుగు అనేది రైతులకి చాలా ఇబ్బంది కలిగించే ఒక ప్రధానమైన పురుగు అని చెప్పుకోవచ్చు. ఈ పొగాకు లద్దె పురుగు పగటిపూట కంటే రాత్రిపూట ఎక్కువగా పంట నష్టాన్ని కలగజేస్తుంది. అంటే పగటిపూట ఇవి ఆహారం తీసుకోవడం కంటే రాత్రిపూట ఎక్కువగా తింటాయి. ఇలా తిని పంటకి తీవ్రమైన నష్టాన్ని కలగజేస్తుంది. ఈ పొగాకు లద్దె పురుగు మొక్కల చిగుర్లను, ఆకులను, అదేవిధంగా కొమ్మలను పూర్తిగా నష్టపరుస్తుంది. దీనివల్ల మొక్కకు అందాల్సిన పోషకాలు సరిగ్గా అందక మొక్క అనేది వీక్ అయిపోవడానికి అవకాశం ఉంటుంది. ఇలా ఈ పురుగులు ఎప్పుడైతే నష్టపరుస్తాయో అప్పుడు కిరణజన్య సంయోగక్రియ అనేది సరిగ్గా జరగక మొక్క అనేది ఎదుగుదల అనేది పూర్తిగా కుంటిపడిపోతుంది. ఈ పొగాకు లద్దె పురుగు యొక్క జీవిత చక్రం కనుక చూసుకున్నట్లయితే ముందుగా ఆడరెక్కల పురుగులు వచ్చి ఆకు కింద భాగంలో కానీ పైభాగంలో కానీ గుడ్లు పెట్టడం జరుగుతుంది. ఎక్కువగా ఆకుల యొక్క కింద భాగంలో పెడతాయి. ఈ గుడ్లు చూడడానికి ఎలా ఉంటుందంటే క్రీమ్ కలర్లో ఉండి ఆ గుడ్లపై కొద్దిగా నూగులాగా ఉంటుంది. తర్వాత క్రమంలో నూగి తగ్గిపోయి గుడ్లు మాత్రం పొదుగుతూ ఉంటాయి. ఈ పొదిగిన గుడ్లు సన్న పురుగు కింద మారి మెల్లమెల్లగా దాని సైజు పెంచుకుంటూ పంటపై దాడి చేస్తాయి. విపరీతంగా తినడాన్ని మనం గమనించవచ్చు. 4-5 స్టేజుల్లో వచ్చేటప్పటికి పురుగు అనేది చిటికిన వీలు లావు సైజులో అయిపోయి పంటను విపరీతంగా నష్టపరుస్తుంది. 6వ దశలో అంటే ప్యూపా దశలో భూమిలో పడిపోయి భూమిలో నిద్రావస్థ దశలో ఉంటుంది. తిరిగి రెక్కల పురుగుగా మారి దాని జీవిత చక్రాన్ని కంటిన్యూ చేస్తుంది. ఈ పొగాకు లద్దె పురుగు అనేది ఎక్కువగా చాలా వరకు రాత్రిపూట ఆకుల్ని తిని పగలిపూట భూమిలోకి వెళ్ళిపోతుంది. మళ్ళీ తిరిగి రాత్రిపూట మళ్ళీ ఆకులపై వచ్చి పంటని తీవ్రమైన నష్టాన్ని కలగజేస్తుంది. ఈ ఆడరెక్కల పురుగులు ఒక్కసారి 2000 గుడ్లను పెడతాయి. ఈ గుడ్లపై నూగు లాంటి పదార్థం ఉంటుంది. ఈ నూగు లాంటి పదార్థం ఉండడం వల్ల వాటిని అవే రక్షించుకోవడానికి సహాయపడుతుంది. తర్వాత క్రమంలో సన్నటి లద్దె పురుగులలాగా మారి క్రమేపీ అవి పెద్ద సైజు లద్దె పురుగులుగా రూపాంతరం చెందుతుంది. ఈ దశలో విపరీతమైన నష్టాన్ని కలగజేస్తుంది. ఆకులను తినేయటం, పూతను తినడం, అదేవిధంగా కొమ్మలన్నీ తినడం. దీనివల్ల కిరణజన్య సంయోగక్రియ సరిగ్గా జరగక మొక్కకు అందాల్సిన పోషకాలు అనేవి సరిగ్గా అందక మొక్క వీక్ అయిపోవటం గమనించవచ్చు. అదేవిధంగా పంట దిగుబడి అనేది తీవ్రంగా పడిపోవడాన్ని మనం గమనించవచ్చు. ఈ లద్దె పురుగులు చిటికిన వేలు సైజులో బాగా పెద్దగా సైజులో మనం చూస్తూ ఉంటాం. ఈ సైజు తర్వాత అవి నిద్రావస్థ దశలోకి వెళ్ళిపోతాయి, అంటే ప్యూపా దశలోకి మారిపోయి భూమిలోకి వెళ్ళిపోతాయి. భూమిలోకి వెళ్ళిపోయి దాని జీవిత చక్రాన్ని తిరిగి ప్రారంభిస్తాయి రెక్కల పురుగులుగా. తిరిగి అవి గుడ్లు పెట్టడం, మళ్ళీ పురుగులుగా తయారవడం, మన పంట పొలాలను నష్ట చేయడం, ఇదంతా ఒక సైకిల్గా అలా ఉండిపోతుంది. దీనికోసం సమగ్ర సస్యరక్షణ యాజమాన్యాన్ని పాటించినట్లయితే ఈ పొగాకు లద్దె పురుగుని పూర్తిగా నివారించుకోవచ్చు. ఈ పొగాకు లద్దె పురుగుని పూర్తిగా నివారించుకునే మార్గాలు కనుక చూసుకున్నట్లయితే పక్షి స్థావరాలు, ఈ పక్షుల యొక్క స్థావరాలు కనుక మనం పొలాల దగ్గర ఉంచినట్లయితే ఇవి గుడ్లను కానీ పురుగులను కానీ తింటాయి. దీనివల్ల మనకి న్యాచురల్గానే ఈ పురుగులను నివారించుకోవచ్చు. అదేవిధంగా ఎర్ర పంటలను ఉంటాయి. ఈ ఎర్ర పంటల్లో మొక్కజొన్న కానీ అదేవిధంగా ఆముదం మొక్కలను కానీ పంట యొక్క గట్ల దగ్గర మనం వీటిని వేసుకున్నట్లయితే ముందుగా వాటిపై అటాక్ చేస్తాయి. దానివల్ల మనం వాటిని గుర్తించి దాని తగ్గ సస్యరక్షణ చర్యలు తీసుకున్నట్లయితే ఈ విధంగా కూడా నివారించుకోవచ్చు. ఈ పొగాకు లద్దె పురుగులు గుడ్లు కానీ మనకి పంట పొలాలపై గమనించినప్పుడు
గుడ్లను నివారించడానికి, అదేవిధంగా సన్న పురుగులుగా ఉన్నప్పుడు నివారించుకోవడానికి వేప నూనె అనేది చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది. ఈ వేప నూనె కనుక మనం స్ప్రే చేసుకున్నట్లయితే ఈ పురుగులను నాశనం చేయడానికి ఉపయోగపడుతుంది. దీని మోతాదు కనుక చూసుకున్నట్లయితే ఒక లీటర్ నీటికి 5 ml కలుపుకొని, ఎంఎల్ స్ప్రేతో కలుపుకొని, ఏదైనా స్ప్రెడర్ను కూడా కలుపుకొని మనం స్ప్రే చేసుకున్నట్లయితే మందు ప్రభావం అనేది మొక్కలపై ఉండి దానివల్ల గుడ్లు చనిపోవడానికి, గుడ్డు యొక్క పై పొర నాశనం అవడానికి ఉపయోగపడుతుంది. ఇలా గుడ్లను ఎప్పుడైతే మనం నివారించుకోగలిగామో దాని యొక్క తర్వాత దశలోకి వెళ్లకుండా అక్కడితో ఈ పొగాకు లద్దె పురుగుని నివారించుకోవచ్చు. అదేవిధంగా ఈ పొగాకు లద్దె పురుగుని సేంద్రియ పద్ధతిలో, అదే ఆర్గానిక్ ఫార్మింగ్ ఏమైనా చేసేవాళ్ళు ఉంటే కనుక వాళ్ళ కోసం కనుక చూసుకున్నట్లయితే బ్యాసిల్లస్ తురింజినిస్ అని మనకి మార్కెట్లో దొరుకుతుంది. ఈ బ్యాసిల్లస్ తురింజినిస్ అనేది సహజంగానే భూమిలో ఉంటుంది. ఈ బ్యాక్టీరియా మనం స్ప్రే చేసినప్పుడు అవి, ఈ బ్యాక్టీరియా అనేది పురుగు యొక్క లోపల భాగాలలోకి వెళ్ళి, అంటే నోటి ద్వారా కావచ్చు, చర్మం ద్వారా కావచ్చు, వాటి యొక్క మలమూత్రాల ద్వారా నుంచి బ్యాక్టీరియా అనేది పురుగు లోపలికి వెళ్ళిపోయి, పురుగు లోపలికి వెళ్ళిన తర్వాత విషపు ప్రోటీన్ని రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈ విషపు ప్రోటీన్ను రిలీజ్ చేయడం వల్ల పురుగు అనేది చనిపోవడం జరుగుతుంది. ఇది మనుషులకు ఎలాంటి ఇబ్బంది కలిగించదు, కేవలం ఇది పురుగులపై మాత్రమే దీని యొక్క పనితీరు అనేది ఉంటుంది. ఈ బ్యాసిల్లస్ తురింజినిస్ యొక్క మోతాదు కనుక చూసుకున్నట్లయితే లీటర్ నీటికి 5 gram కానీ 5 ml కానీ వేసి మనం స్ప్రే చేసుకోవచ్చు. ఇది ఉదయం పూట కానీ సాయంకాలం పూట కానీ కొంచెం చల్లటి వేళల్లో మాత్రమే స్ప్రే చేసుకోవాలి. ఒకసారి స్ప్రే చేసిన తర్వాత 4 రోజులు గ్యాప్ తీసుకుని అలా 3 సార్లు కనుక స్ప్రే చేసినట్లయితే ఈ పొగాకు లద్దె పురుగును చాలా వరకు పూర్తిగా నివారించుకోవచ్చు. అదేవిధంగా ఈ సేంద్రియ పద్ధతిలో మనం వాడుకోవడం దగ్గర ముందు వచ్చేటప్పటికి బవేరియా బ్యాసియానా. ఈ బవేరియా బ్యాసియానా అనేది సహజంగా భూమిలో ఉంటుంది. ఇది ఒక పరాన్నజీవి. ఈ పరాన్నజీవి అనేది మనం మొక్కలపై ఇచ్చినప్పుడు, అంటే ఈ బవేరియా బ్యాసియానాని మొక్కలపై స్ప్రే చేసినప్పుడు పురుగు లోపలికి, అంటే పురుగు శరీరంలోకి నోటి ద్వారా కానీ, శరీరం ద్వారా కానీ, అదే మలమూత్రాల ద్వారంగా కానీ పురుగు లోపల భాగంలోకి వెళ్ళి పురుగుని చంపడానికి సహాయపడుతుంది. ఈ బవేరియా బ్యాసియాని యొక్క మోతాదు కనుక చూసుకున్నట్లయితే లీటర్ నీటికి 5 ml కానీ 5 gram కానీ కలుపుకొని స్ప్రే చేసుకోవచ్చు. ఇవి ఉదయం పూట కానీ సాయంకాలం పూట కానీ కొంచెం చల్లగా ఉన్న టైంలో స్ప్రే చేసుకోవాలి. ఒకసారి స్ప్రే చేసిన తర్వాత 4 రోజుల తర్వాత మళ్ళీ స్ప్రే చేసుకోవాలి. ఇలా 3 సార్లు కనుక మనం స్ప్రే చేసుకున్నట్లయితే చాలా వరకు ఈ పొగాకు లద్దె పురుగుని నివారించుకోవచ్చు. అదేవిధంగా మరొక పద్ధతి ఫెరమోన్ ట్రాప్స్. ఈ ఫెరమోన్ ట్రాప్స్ అనేది మనకు మార్కెట్లో దొరుకుతాయి. ఎకరానికి 10 నుంచి 20 కానీ పెట్టుకున్నట్లయితే ఈ పొగాకు లద్దె పురుగు యొక్క ఆడపురుగులు ఇవి వచ్చి ఈ ఫెరమోన్ ట్రాప్స్లో పడతాయి. దీనివల్ల పురుగులు అనేవి మొట్టమొదటి దశలోనే మనం నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇలా కనుక చేసుకున్నట్లయితే లద్దె పురుగు యొక్క జీవిత చక్రాన్ని తొలి దశలోనే మనం అరికట్టవచ్చు. అదేవిధంగా వేసవిలో దుక్కులు దున్నుకోవాలి. ఇలా దుక్కులు దున్నుకోవడం వల్ల లార్వా దశలో ఉన్నవి పైకి రావడం జరుగుతుంది. పైకి వచ్చినప్పుడు సూర్యరశ్మి కాంతికి ఈ లార్వా పైన ఉన్న పొర అనేది డ్యామేజ్ అవుతుంది. దీనివల్ల కూడా ఈ లద్దె పురుగుని నివారించుకోవచ్చు. అదేవిధంగా ఈ దుక్కులు దున్నప్పుడు పక్షులు వచ్చి లార్వాలను తినడం జరుగుతుంది. ఇలా తినడం వల్ల కూడా మనకి లద్దె పురుగు అనేది పూర్తిగా ఆగిపోతుంది. ఇంకా ఈ కెమికల్ ఫార్మింగ్ చేసే వాళ్ళకైతే కనుక మనకి నువ్వాలని మార్కెట్లో దొరుకుతుంది. ఇందులో డైక్లోరోబాసు 76% ఈసి అనే మందు ఉంటుంది. ఈ మందుని మనకు మనం స్ప్రే చేసుకున్నట్లయితే ఈ పొగాకు లద్దె పురుగుని పూర్తిగా నివారించుకోవచ్చు. దీని మోతాదు కనుక చూసుకున్నట్లయితే లీటర్ నీటికి 1 ml కలుపుకొని మనం స్ప్రే చేసుకోవాలి. ఇలా కనుక స్ప్రే చేసుకున్నట్లయితే గుడ్డు దశలో ఉన్నవి, అదేవిధంగా సన్న పురుగుల దశలో ఉన్న పురుగులను పూర్తిగా నివారించుకోవచ్చు. ఈ మందుని స్ప్రే చేసేటప్పుడు సిలికాన్ సూపర్ స్ప్రెడర్ అని మనకు మార్కెట్లో దొరుకుతుంది. దీన్ని కూడా కలిపి స్ప్రే చేసుకున్నట్లయితే మొక్కకి పూర్తిగా గ్రహించుకొని ఈ పురుగులు అనేవి తొందరగా చనిపోవడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ నువ్వానికి పురుగులు ఏమన్నా సరే చనిపోకుండా ఉన్నట్లయితే మనకి ప్రొక్లేమ్ అని మార్కెట్లో దొరుకుతుంది. ఇందులో మనకి ఇమామెక్టిక్ బెంజోయిట్ 5% SC ఫార్ములాలో దొరుకుతుంది. ఈ మందుని కానీ మనం స్ప్రే చేసుకున్నట్లయితే లద్దె పురుగును నివారించుకోవచ్చు. దీని మోతాదు కనుక చూసుకున్నట్లయితే లీటర్ నీటికి 0.5 gram నుంచి 0.7 gram వరకు కలుపుకొని మనం స్ప్రే చేసుకోవచ్చు. ఈ మందుని స్ప్రే చేసేటప్పుడు స్ప్రెడర్ని ఖచ్చితంగా కలుపుకోవాలి. స్ప్రెడర్ని కలుపుకున్నట్లయితే మొక్కలు పూర్తిగా మందుని గ్రహించుకొని పురుగులపై
మంచి ప్రభావం అనేది చూపిస్తుంది. ఈ ప్రొక్లేమ్ అనే మందుకి చాలా వరకు పురుగులు అనేవి చనిపోవడం జరుగుతుంది. ఒకవేళ మనకి చిటికెన్ వేలు సైజులో ఉండే ఈ లద్దె పురుగు, అంటే చివరి దశలో ఈ లద్దె పురుగు అనేది మనకి గమనిస్తూ ఉంటాం. ఈ లద్దె పురుగు కనుక మనం గమనించినట్లయితే మనకి కొరాజిన్ అనేది మార్కెట్లో దొరుకుతుంది. ఇందులో మనకి క్లోరాన్త్ నిరుపోల్ అంటే 18.5% ఎస్సీ ఫార్ములాలో దొరుకుతుంది. ఈ మందుని మనం స్ప్రే చేసినట్లయితే పెద్ద దశలో ఉన్న లద్దె పురుగులను పూర్తిగా నివారించుకోవచ్చు. దీని మోతాదు కనుక చూసుకున్నట్లయితే ఇతర నీటికి 0.5 ml కలుపుకొని పైపాటుగా స్ప్రే చేసుకోవచ్చు. ఇలా చేసుకున్నట్లయితే ఈ చివరి దశలో ఉన్న లద్దె పురుగులను పూర్తిగా నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ చివరి దశలో ఉన్న లద్దె పురుగుకు కొరాజిన్ కాకుండా ఇంకేమైనా కొట్టుకోవాలా అని చూసుకున్నట్లయితే డెలిగేట్ అనే మందు కూడా ఉంటుంది. ఈ డెలిగేట్ని మనం స్ప్రే చేసుకున్నట్లయితే పొగాకు లద్దె పురుగుని నివారించుకోవచ్చు. ఇందులో ఉన్న ఫార్ములా కనుక చూసుకున్నట్లయితే స్పానోస్ట్రామ్ అనేది 11.7 ఎస్సీ ఫార్ములా దొరుకుతుంది. ఇది లీటర్ నీటికి 1 ml కలుపుకుని స్ప్రే చేసుకున్నట్లయితే పొగాకు లద్దె పురుగును నివారించుకోవచ్చు. అదేవిధంగా ఈ డెలిగేటు అదేవిధంగా కొరాజిన్ కాకుండా మనకు మార్కెట్లో లార్విన్ అనే మందు దొరుకుతుంది. ఈ లార్విన్ అనే మందును కూడా స్ప్రే చేసుకోవచ్చు. దీనికి లద్దె పురుగుకి చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది. ఈ లార్విన్లో థయోడికార్బ్ 75% WP ఫార్ములాలో దొరుకుతుంది. దీని కంటే మనం స్ప్రే చేసుకున్నట్లయితే ఈ లద్దె పురుగుని పూర్తిగా నివారించుకోవచ్చు. దీని యొక్క మోతాదు కనుక చూసుకున్నట్లయితే లీటర్ నీటికి 2 grams కలుపుకొని పైపాటుగా స్ప్రే చేసుకున్నట్లయితే ఈ లద్దె పురుగులన్నీ పూర్తిగా నివారించుకోవచ్చు. ఈ మందులను పైపాటుగా స్ప్రే చేసినప్పుడు చాలా వరకు చనిపోతాయి. ఒకవేళ ఉధృతి ఎక్కువగా ఉన్నట్లయితే కనుక కొన్నిసార్లు పురుగులు చనిపోవు. అలాంటి సందర్భాల్లో మనం విషపు ఎర తయారు చేసుకుని ఉపయోగించుకున్నట్లయితే ఈ లద్దె పురుగులను పూర్తిగా నివారించుకోవచ్చు. ఈ విషపు ఎరని ఏ విధంగా తయారు చేయాలని చూసుకున్నట్లయితే కనుక ఎకరానికి 10 kgs తౌడు తీసుకోవాలి. అదేవిధంగా 2 kgs బెల్లం తీసుకోవాలి. ఈ బెల్లాన్ని వేడి నీళ్ళల్లో వేసి మరిగించుకోవాలి. ఇలా మరిగించుకున్న తర్వాత మనకు అది బెల్లం పాకంగా తయారవుతుంది. ఈ పాకాన్ని మనం 10 kgs తౌడులో కలుపుకోవాలి. ఈ తౌడు బెల్లం కలిపిన మిశ్రమంలో మోనోక్రోటోఫాసిన్ కానీ క్లోరోఫైరోఫాసిన్ కానీ ఈ రెండింటిలో ఏదో ఒక మందుని 750 ml నుంచి 1000 ml తీసుకోవాలి. ఇలా తీసుకుని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత 12 గంటల నుంచి 24 గంటల వరకు ఒక పక్కన ఉంచుకోవాలి. ఇది ఈ 12 గంటల నుంచి 24 గంటలు ఉంచడం వల్ల కొంచెం పులియుతుంది. ఈ పెర్మెంటేషన్ జరగడం వల్ల మందు అనేది బాగా ఉపయోగపడుతుంది. ఈ తయారైన ఈ విషపు ఎరని వేపకాయ గిన్నె సైజులో మనం తయారు చేసుకుని మొక్క మొదల దగ్గరికి కానీ సాల వెంబట కానీ వేసుకున్నట్లయితే ఈ లద్దె పురుగును పూర్తిగా నివారించుకోవచ్చు. ఏదో ఒక పద్ధతిని వాడి ఈ లద్దె పురుగుని పూర్తిగా నివారించలేము. కాబట్టి సమగ్ర సస్యరక్షణ విధానాన్ని పాటించినట్లయితే ఈ లద్దె పురుగును పూర్తిగా అరికట్టవచ్చు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.